ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్పై క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోవడంతో నా లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఒక ఇమేజ్ యొక్క సైజ్ని ఏ విధంగా తగ్గించాలి అనే విషయాన్ని మీకు చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. అయితే మనకు అది ఎక్కడ ఉపయోగపడుతుందంటే, ఫర్ సపోజ్ టీఎస్పీఎస్సీ సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వన్ టైం రిజిస్ట్రేషన్లో కూడా మనకు ఇక్కడ ఇమేజ్ అనేది ఈ విధంగా మనకు 50 KB లేకుంటే 30 KB ఈ విధంగా మనకు అడగడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు యూజ్ అవుతుంది. సో అదేవిధంగా తెలంగాణ గురుకుల వెబ్సైట్లో కూడా ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసేటప్పుడు ఇమేజ్ అనేది పర్టికులర్ ఇంత కేబీలలో, అంటే సైజ్ అనేది ఇంత కేబీలలో ఉండాలని అడుగుతుంది. ఎందుకంటే వెబ్ సర్వర్లో స్టోరేజ్ ఎక్కువగా అవుతుంది కాబట్టి ఈ సైజ్ అనేది దాని గురించి అడగడం జరుగుతుంది. సో దానికోసం మనం ఆ యొక్క ఇమేజ్ యొక్క సైజ్ మనం తగ్గించవచ్చు. అది ఏ విధంగానో ఒకసారి చూద్దాం. సో దానికోసం ఒక ప్లేస్టోర్లో మనకు ఒక యాప్ అనేది లభిస్తుంది. సో అది యాప్ ఏంటంటే, ఇది రెడ్యూస్ ఫోటో సైజ్ అని కనిపిస్తుంది. నేను చాలా యాప్స్ చూడడం జరిగింది, అందులో ఈ రెడ్యూస్ ఫోటో సైజ్ అనేది చాలా క్లియర్గా అండ్ సింపుల్గా ఉంది. యూజర్ ఇంటర్ఫేస్ అనేది చాలా సింపుల్గా ఉంది. దాన్ని ఓపెన్ చేసినప్పుడు మనకు రెడ్యూస్ ఫోటో సైజ్ అనేది ఈ విధంగా మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం ఒక ఫోటో తీసుకొని మనం ఫోటో సైజ్ తగ్గించవచ్చు, లేకుంటే సెలెక్ట్ ఇమేజ్ అని ఉంది కదా, ఆల్రెడీ ఫోటో తీసుకున్న దాన్ని సైజుని మనం తగ్గించవచ్చు అనమాట. అంటే మన ఫోన్లో, మన ఈ స్మార్ట్ ఫోన్లలో మనం తీసిన ఫొటోస్ MBsలలో ఉంటాయి. సో వాటిని మనం KBsలోకి ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ సెలెక్ట్ ఇమేజ్ అని ఉంది కదా, సెలెక్ట్ ఇమేజ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకు, అంటే మనకు ఏదైనా ఒక ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఒక ఫోటోని తీసుకుంటున్నాను ఇప్పుడు ప్రజెంటు. సో ఈ ఫోటోని తీసుకొని దాన్ని మనం ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఫోటో. ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తుంది 3.7 MB bytes, అంటే MB అంటే మెగాబైట్స్, 3.7 ఉందన్నమాట. సో ఈ ఫోటోని మనం రెడ్యూస్ చేయాలంటే KBsలలోకి పంపించాలి, KBsలో సైజ్ అనేది మనకు కనిపించాలి. సో ఇక్కడ యూజర్ ఇంటర్ఫేస్ అనేది రెడ్యూస్ ఫోటో సైజ్ది ఈ విధంగా కనిపిస్తుంది. ఒకసారి దీనిపైన ఇట్లా ట్యాప్ చేసి ఇమేజ్ పైన ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ 4 ఆప్షన్స్ ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఇమేజ్ని మనం ఫస్ట్ రొటేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ రొటేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, రొటేట్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా ఇక్కడ కనిపిస్తున్నట్టు రొటేట్ చేసుకోవచ్చు. సో మనకు ఈ విధంగా మనం రొటేట్ చేసుకున్నాం. రొటేట్ చేసుకున్న తర్వాత ఇంకొక ఆప్షన్ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ క్రాపింగ్ ఉంది. ఇప్పుడు మనం ఎప్పుడైతే రొటేట్ చేసుకున్నామో అప్పుడే ఇక్కడ మనకు 651 KB వచ్చేసింది అనమాట. అంటే రొటేట్ చేసుకునే వెంబడే మనకు సైజ్ అనేది చాలా తగ్గిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ క్రాపింగ్ చేసుకోవచ్చు మనం. మనకు ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు మనం ఇక్కడ జస్ట్ ఇక్కడ ఇది దీన్ని పట్టుకొని ఇట్లా మూవ్ చేస్తే ఇట్లా మూవ్ అవుతుంది. లేదు మనకు క్రాప్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ ఎడ్జస్ట్లో మనం ఎడ్జస్ట్ పైన ఒకసారి ట్యాప్ చేస్తే ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇది మనం విడ్త్ హైట్ విడ్త్ని మనం ఈ విధంగా మనం తగ్గించుకోవచ్చు అనమాట. ఎంత కావాలనుకుంటే అంత మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ సైడ్ మనకు ఈ చివర్లో ఎడ్జస్ట్లో పట్టుకుంటే ఈ విధంగా విడ్త్ తగ్గుతుంది. నెక్స్ట్ ఇక్కడ పట్టుకుంటే ఈ విధంగా హైట్ తగ్గుతుంది. లేదు మనకు పర్టికులర్ సైజ్ కావాలంటే ఇక్కడ సైజ్ అని కనిపిస్తుంది, ఈ సైజ్ పైన క్లిక్ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసి మనకు నచ్చిన సైజ్ ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవాలి. ఇప్పుడు మనం ఏమేమి చేస్తలేము కాబట్టి క్యాన్సిల్ అని ట్యాప్ చేస్తున్నాం. సో దీన్ని కూడా మనం ఏం క్రాప్ చేయట్లేదు కాబట్టి క్యాన్సిల్ పైన ట్యాప్ చేసిన. ఇంకా రెడ్యూస్ మనకు ఇంకా కావాలి కదా, దాదాపు ఒక 40 MB తీసుకొద్దాం. అంటే 50 KB కంటే తక్కువ తీసుకురావడానికి మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ రెడ్యూస్ ఏం కనిపిస్తుంది, రెడ్యూస్ పైన ట్యాప్ చేసి సమ్ ఏదో ఒకటి మీరు ఇక్కడ కనిపిస్తున్న దాంట్లో ఏదో ఒకటి మీరు తీసుకోండి. తీసుకొని మళ్ళీ ఒకసారి ట్యాప్ చేస్తే ఇక్కడ 97 KB వచ్చింది. ఇంకా రెడ్యూస్ కావాలి మనకు, దానికోసం ఇంకా కొంచెం తగ్గించాలి. ఇప్పుడు 48 KB వచ్చింది అనమాట. అంటే మనకు 50 KB కంటే తక్కువ ఇమేజ్ రావడం జరిగింది. సో అదేవిధంగా రెజల్యూషన్ కూడా మనకి ఏమాత్రం ఫోటో అనేది బ్లర్ కాదు, మంచి ఎంత క్లారిటీ ఉందో అంతే క్లారిటీగా ఉంటుంది. సో దీనికోసం మనము జూమ్ చేసుకోవాలంటే ఇక్కడ జూమ్ పైన ట్యాప్ చేసి జూమ్ చేసుకోవచ్చు, లేకపోతే జూమ్ బ్యాక్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా పైన, ఈ త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసినప్పుడు మనము సేవ్ యాజ్ అని కనిపిస్తుంది, ఇక్కడ సేవ్ యాజ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ సేవ్ యాజ్ ఆప్షన్ పైన క్లిక్ చేసినప్పుడు మనము ఎక్కడన్నా ఒక దగ్గర మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా సేవ్ అని కొడితే ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది అనమాట. లేదు ఇక్కడ షేర్ ఆప్షన్ పైన ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ కాపీ టు అని సంథింగ్, లేకపోతే వాట్సాప్లో షేర్ చేసుకోవచ్చు, ఇక్కడ కావాలనుకుంటే అక్కడ మనం షేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఒక ఫోటో యొక్క సైజుని మనం MBs నుంచి KBsలోకి చేంజ్ చేసుకోవచ్చు. ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.